నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణి సమస్యలపై రాష్ట్ర వ్యాప్త అధ్యయనం, సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త యాత్ర. కుటుంబ తగాదాలతో ఇంటికి నిప్పు పెట్టిన యువకుడు ఖాళీ బూడిదైన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మంటలను చల్లార్చిన ఫైర్ ఇంజన్. పెండింగ్ బకాయిలు చెల్లించండి, కలెక్టరేట్ వద్ద ఉపాధి హామీ కూలీల ధర్నా. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ ప్రారంభించి 3 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్పై రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ పై సాదిక్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టారు. హైకోర్టు న్యాయవాది సామాజికవేత్త సాదిక్ ఆధ్వర్యంలో ధరణిపై ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై 33 జిల్లాల్లో సమగ్ర అధ్యయనం చేపట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ నగరానికి ఈ యాత్ర చేరింది. కలెక్టరేట్ వద్ద ధరణి పోర్టల్ అందులోని సమస్యలను వివరించారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ప్రజలు అందుబాటులోకి రాకపోవడం ద్వారా ఏర్పడిన సమస్యలు ఎక్కడికి పోయి పరిష్కరించాలో తెలియని పరిస్థితిలో ప్రజలు తలమునకలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన వ్యాఖ్యానాలు గుర్తులు తెచ్చుకోవాలని సూచించారు. 2020లో ధరణిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఆర్ఓఆర్ చట్టంలో పేర్కొన్న సకాలంలో పూర్తి కాకపోవడంతో భూమి యాజమాన్యాలు రైతులకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారని, కనీసం భూమి వివాదాలు మరియు కొనుగోలు సర్టిఫైడ్ కాపీలను తీసుకోవడం కూడా సరైన అవగాహన లేక ఇబ్బందిలో ఉందన్నారు. ఈ ధరణి పోర్టల్ సమస్య కేబినెట్ సబ్ కమిటీ నియమించినప్పటికీ మార్పులు చేర్పులు చేయడంలో ఆలస్యం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజలు ధరణి పట్ల అభిప్రాయాన్ని కలిగి ఉన్నా మరి ఎటువంటి మార్పు కోరుకుంటున్నారో, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వీటికి సమాధానం రాబట్టడానికి సాదిక్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ చైర్మన్ హైకోర్టు న్యాయవాది సాదిక్ ఆధ్వర్యంలో మరికొంతమందితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను చేపట్టారు. ప్రజలను కలిసి ఇటు ప్రతిపక్ష పార్టీలకు మరియు ప్రజా సంఘాల అభిప్రాయాలను అందించడానికి మినీ బస్ యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ధరణిలో పనిచేస్తున్న ఉద్యోగ బృందాలతో కూడా కలిసి వారి అభిప్రాయ ఆలోచనలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. ధరణికి సంబంధించి మన రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, భూ విక్రయదారులు, భూమిని విక్రయించే వాళ్ళు, భూ కొనుగోలుదారులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అనేక రిట్ పిటిషన్లు హైకోర్టులో కూడా ఫైల్ కావడం, అంతేకాకుండా వీళ్ళు ప్రజావాణిలో ప్రతి కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ధరణికి సంబంధించినటువంటి అనేక సమస్యల్లో భాగంగా ధరణి ఎప్పుడైతే పోర్టల్ వచ్చిందో భూ యజమానులకు, సరైన భూ యజమానులకు ఆ భూమి మీద యజమాన్యం రాకుండా వేరే భూమి అమ్మిన వారు, తర్వాత భూమి మీద లేని వాళ్ళకి, తర్వాత రైతు బంధు కొరకు తమ ఆల్రెడీ వెంచర్స్ చేసి కాకుండా మనకు ధరణికి సంబంధించినటువంటి పోర్టల్స్లో, అంటే ధరణి పోర్టల్లో కావాల్సిన మాడ్యూల్స్, కావాల్సినటువంటి సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వడం కానివ్వండి, తర్వాత కావాల్సిన చేంజ్ చేసేవాల్సిన మాడ్యూల్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన మాడ్యూల్స్ లేకపోవడం వల్ల భూ విక్రయదారులు, తర్వాత భూ యజమానులు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గత మాసంలో హైకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలుపుతూ సీసీఎల్ఏకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో ఏమని చెప్పిందంటే ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు, తర్వాత ప్రజలతో కలిసి, ప్రజలతో సమిష్టిగా ఒక ఇన్పుట్స్ని తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల సాదిక్ ఫౌండేషన్ తనతో తానుగా హైదరాబాద్ నుండి 33 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి, చాలా గ్రామాలను, మండలాలను పోయి వాళ్ళ ఇన్పుట్స్ని తీసుకొని రేపు రాష్ట్ర ప్రభుత్వానికి, సీసీఎల్ఏకి, అంతేకాకుండా జిల్లా కలెక్టర్లకి, అంతేకాకుండా హైకోర్టులో ఇంపీడ్ అయి హైకోర్టుకు కూడా సమర్పించడానికి ఒక కార్యక్రమాన్ని సాదిక్ ఫౌండేషన్ చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అబ్బాపూర్, నిజామాబాద్ జిల్లాలోని మనకు నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో, తర్వాత డిచ్చిపల్లి మండలంలోని డిచ్చిపల్లి కిలా మండలంలో తిరిగి, డిచ్చిపల్లి గ్రామంలో తిరిగి అనేకమైన అంశాలను తీసుకొని రావడం జరిగింది. వాటన్ని కుటుంబ కలహాలు కాస్త యువకుణ్ణి రెచ్చగొట్టాయి, దీంతో ఆ యువకుడు కాస్త ఇంటికి నిప్పు పెట్టాడు, దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని కుటుంబ కలహాలతో తన ఇంటికి నిప్పు పెట్టాడు అశోక్ అనే యువకుడు. అనంతరం చిక్కకుండా అక్కడి నుండి పారిపోయాడు. ఈ మంటలలో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున వంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జ్, లక్షన్నర రూపాయల నగదు, 8 తులాల బంగారం దగ్ధమైనట్లు అశోక్ తల్లి గవ్వల చంద్రబాబు తెలిపింది. వెంటనే గ్రామస్తులు ఫైర్ ఇంజిన్ కు కాల్ చేయగా ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పింది. నిప్పు అంటించిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని చంద్రబాబు తెలిపింది. అది కూడా కాలిపోయినట్టేనా? లక్షన్న రూపాయలు నిన్న పెట్టిన ఒక 60 తెచ్చిన 60 తులాల కాదు, అక్కడ 20 తులాల పట్టింది. అంటే ఎంక్వైరీ माचिस पूछा था तो माचिस नहीं है, तो गैस का वो बदबू आने से उन्होंने बाहर चले गए, दूसरा कुछ भी नहीं. पैसे दिया था मैं इधर, तो उनका घर वाले का बेटा आके बाहर निकलो तुम पहले बोल के डोर खोला, गैस जलाया, हम हाइबत से बाहर निकल आए, पूरा सामान जल गया हमारा, हम किराए से है इधर. वो ओनर का एक सिलेंडर फूट गया, फ्रिज भी फूटा हुआ था, टीवी और गैस सब टूट गया. वही डर, हम तो काम पे गए थे, हमारी लेडीज थी घर पे, डर के उन्होंने पहले बाहर भाग गए. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీకే ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు చెల్లించి కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే కూలీలకు చెల్లించాలని, పనిముట్లు, టెంట్లు, మంచినీళ్ల సౌకర్యం, పలు సౌకర్యాలను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏపీకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కూలీకి 200 రోజుల పని దినాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని అన్నారు. అలాగే ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు, గ్రామాల వారీగా కూలీలకు ఐడి కార్డులో, 57 సంవత్సరాలు దాటిన కూలీలకు నెలకు 10,000 రూపాయల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం ఉపాధి కూలీలకు కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రతిష్ఠిల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు సాయి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ ఉపాధి కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు తిండికి లేక ఇచ్చినటువంటి కూలీలు చేసినటువంటి పనికి కూలీ రాక ఈ రోజు స్వచ్ఛందంగానే పని బంద్ చేయించి కుట్రలో భాగంగానే ఈ రోజు ఉపాధి పనిని బంద్ చేసేటటువంటి కుట్రలో భాగంగా నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయింపులో పూర్తి స్థాయిగా తగ్గించి చేసిన పనికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు పని లేక పట్టణాలకు వలసపోతున్నారు, గ్రామాలు విడిచి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది ఈ రోజు వ్యవసాయ కార్మికులకు చేతి నిండా పని లేక వ్యవసాయంలో పెట్టుబడి వచ్చిన తర్వాత పని లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉన్నటువంటి దాన్ని నిర్లక్ష్యంగా వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఓట్ల కోసం వాడుకోవటం తప్ప వారి పట్ల ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపన పోవటం లేదు. చేసిన పనికి వారాలుగా నెలలుగా గత సంవత్సరం కూడా బకాయిలు అట్లనే ఉండిపోతున్నాయి. రోజుకు 30 రూపాయలు, 80 రూపాయల కన్నా ఎక్కువ రావటం లేదు. వీళ్ళు ఎట్లా బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘంగా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు వీళ్ళు మాత్రమే అన్ని రకాల పథకాల కరువులు, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, వీళ్ళకి 10,000 రూపాయల జీవన భృతి కింద ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. అందుకని ప్రభుత్వాలు వెంటనే ఉపాధి కార్మికులను ఆదుకొని చట్టం పూర్తి స్థాయిలో అమలు చేసి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, రోజుకు 600 రూపాయల కూలి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయేటటువంటి కార్మిక ఉద్యమం, ఉపాధి కార్మికుల ఉద్యమం ఈ ప్రభుత్వాలకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాభవనిలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజా సమస్యలను వెనువంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవనిలో వచ్చే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కార విజయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. సమగ్రత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు మరియు అధికారులకు అర్జీదారులు తమ అర్జీలను సమర్పించారు. అర్జీలను వెంటనే పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇటీవల గుజరాత్ లో భూకంపంలో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడం కోసం బీడి కార్మికులు తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించారని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు, సీనియర్ నాయకులు ఏఎస్ పోషెట్టి అన్నారు. ప్రభుత్వం ట్రస్ట్ లో ఉన్న డబ్బులకు ఐటీ నుండి మినహాయించి డబ్బులను బీడి కార్మికుల సంక్షేమానికై కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయానికి బీఎల్టీయూ ఆధ్వర్యంలో గుజరాత్ లో భూకంప బాధితులకు ఆదుకోవడం కోసం బీడీ యాజమాన్యం కార్మికుల వద్ద నుండి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్టీయూ సిద్ధిరాములు, ఏఎస్ పోషెట్టి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2021 సంవత్సరంలో గుజరాత్ లో భూకంపం రావడం వల్ల అనేక మంది చనిపోవడమే కాకుండా కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, వారిని ఆదుకోవడం కోసం బీడీ యాజమాన్యం తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికుల దగ్గర ప్యాకర్ల బట్టి చట్టం, టేకితర్ క్లాస్ మేనేజర్ దగ్గర లక్షల రూపాయల చందాలు వసూలు చేసి ఇవ్వడం జరిగిందని, కానీ గుజరాత్ భూకంప బాధితులకు బీడీ యాజమాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,20,00,000 పైగా ఉన్న డబ్బులపై ఐటీ డబ్బు కట్టాలని నోటీసు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ డబ్బులను ఐటీ నుండి మినహాయింపు ఇచ్చి బీడీ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయమని ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటి బాలరాజు స్వామి బీడీ యాజమాన్యం పాల్గొన్నారు. అప్పుడు గుజరాత్ కార్మికులు గుజరాత్ సంక్షోభం అయినప్పుడు వాళ్ళ పేరు మీద పైసలు వసూలు చేసేవిండే. ఆ పైసలు కొన్ని లక్షల రూపాయలని వాటిని అక్కడ పంపించేది ఉండే, కానీ యజమానులు నిర్లక్ష్యంతో అక్కడ పంపలేదు. కనుక మేమేమన్నా మా దగ్గర వసూలు చేసిన చాటకింత అని మనిషికింత అని వసూలు చేసినారు, అవి మీరు పంపలేదు. కనుక అవి మా కార్మికుల సంక్షేమం కొరకే ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. అప్పుడు ఆ పైసలన్నీ కలిసి ఒక బ్యాంకులో వేసినాం, బ్యాంకులో డిపాజిట్ అని అవి నడుస్తూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటున్నారు. మేము దాని గురించి నోటీస్ మేము వచ్చినాం మాట్లాడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, కార్మికుల సంక్షేమం కొరకే మేము మాట్లాడి, మా ఐడియా ఏంటిదంటే ఈ డబ్బుతో కార్మికుల కొరకు ఒక అనాథాశ్రయం, బీడీ కార్మికుల కొరకు ఏదైనా ఒకటి కట్టాలన్నది ఐడియా ఉన్నది. దాన్ని మేము గవర్నమెంట్తో చెప్పి దీనికి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టకుండా వ్యక్తిగత ఇన్కమ్ కాదు, ఇది ప్రజల కొరకు కార్మికుల గురించి వసూలు చేసినాయి, కార్మికుల గురించే ఖర్చు పెట్టాలి. ఒక్కోళ్ళే కూడా కాదు ఇది ఇన్కమ్ ట్యాక్స్, అందరి 1,000,000 మంది 1,00,000 మంది. కనుక దీన్ని ప్రభుత్వం దయతో అంగీకరించి బీడీ కార్మికుల సంక్షేమం కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధరణి సమస్యలపై రాష్ట్ర వ్యాప్త అధ్యయనం సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త యాత్ర. కుటుంబ తగాదాలతో ఇంటికి నిప్పు పెట్టిన యువకుడు కాలి బూడిదైన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మంటలను చల్లార్చిన ఫైర్ ఇంజన్. పెండింగ్ బకాయిలు చెల్లించండి, కలెక్టరేట్ వద్ద ఉపాధి హామీ కూలీల ధర్నా. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.